తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మధ్యలో శ్రీ మహమ్మద్ అలీ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీమతి సురభి వనిదేవి గారు అదేవిధంగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు దామోదర్ గారు హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతారెడ్డి గారు గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ దేశవ్యాప్తంగా కూడా మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చర్చించినప్పుడు ఒక మంచి డైరెక్టర్ జనరల్గా పేరు తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు నగర పోలీస్ కమిషనర్ పెద్దలు శ్రీ అంజన్ కుమార్ గారు అదేవిధంగా అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ గారు అదేవిధంగా బిఎస్ చౌహాన్ గారు డీసీపీ సౌత్ రమేష్ గారు జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు స్థానిక కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ గారు శ్రీమతి అమృత గారు శ్రీమతి దుసరి లావణ్య గారు ఇతర గౌరవ అతిథులు ఇతర పోలీస్ అధికారులు మా కుమారిబిడ్డ పిఎస్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎందుకంటే 1980 నుంచి మధ్యలో 4 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే నారాయణగూడ పిఎస్ తప్ప 1980 నుంచి నేను ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నాను 1980 ఆన్వర్డ్స్ ఐఎమ్ స్టేయింగ్ ఈ ప్రిమిసెస్లోనే నేను ఉన్నాను కాబట్టి ఇది మా పోలీస్ స్టేషన్ అని నేను భావిస్తాను చాలా సంతోషం చాలా అద్భుతమైనటువంటి మంచి భవనాన్ని నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించుకోవడం నిర్మాణం ఈరోజు ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఈ భవనాన్ని నిర్మాణం చేసుకొని ప్రజలకు అంకితం చేయడం ఏదైతే నిజంగా మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను మరి ఈరోజు తెలంగాణ పోలీస్ కానీ అదేవిధంగా ఆంధ్ర పోలీస్ కానీ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి మంచి పేరు ఉన్నారు ఎందుకంటే నేను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అనేక విషయాల మీద చర్చకు వచ్చినప్పుడు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ అధికారులు మన 2 రాష్ట్రాలు ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మంచి పేరున్నది అందులో తెలిసిపోయి తెలంగాణ పోలీస్ కూడా మంచి పేరున్నది ఎప్పుడు రివ్యూ చేసినా కూడా మన తెలంగాణ పోలీసు పనితీరు పట్ల ఆంధ్రప్రదేశ్ శాఖ పోలీసు పనితీరు పట్ల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులకు కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హోంశాఖ అధికారులకు కానీ మంచి సదాభిప్రాయము ఈ 2 రాష్ట్రాల పోలీస్ శాఖల పనితీరు పైన వీళ్ళ పనితనం పైన ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనిచేస్తాను మేము కూడా హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రివ్యూ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా డబ్బులకు సంబంధించినటువంటి కేటాయింపులు చేయాలన్నప్పుడు కానీ ఏ విషయం చర్చకు వచ్చినా కూడా ఆటోమేటిక్గా అర్హత పొందినటువంటి 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర పోలీస్ చాలా సంతోషం ఈరోజు మనము ఒక మంచి భవన నిర్మాణం చేసుకొని ఒక నూతన టెక్నాలజీని మరి ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక చర్యలు మనం ఈ సందర్భంగా తీసుకుంటున్నాం ఇది అందులో హైదరాబాద్ ఒక ఫెస్టివల్ సిటీ ఎప్పుడూ మామూలుగా ఎక్కువ ఫెస్టివల్స్ అయ్యేటువంటి సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అది బోనాల పండుగ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు రంజాన్ కావచ్చు మొహరం కావచ్చు వినాయక చవితి కావచ్చు లేకపోతే నవరాత్రులు కావచ్చు లేకపోతే ఈ రకంగా ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఫెస్టివల్ ఉండడంతో విపరీతమైనటువంటి ఒత్తిడి మన పోలీస్ అధికారుల మీద ఉంటుంది అయినప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఆ ఒత్తిడిని అధిగమించి నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆ లెక్కన చూస్తే ఈరోజు దేశంలో మీకు అందరికీ తెలుసు అందులో కూడా జరిగేవి లేకపోతే బాంబేలో ఒకేసారి 7 సార్లు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి ఈరోజు దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు కర్ఫ్యూ లేవు మత కాలాలు లేవు
ఉగ్రవాద కార్యక్రమాలు చాలా తగ్గుముఖం పట్టాయి, తీవ్రవాద కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా చూస్తాం ఇన్సర్జెన్సీ గ్రూప్స్ 5 రోజులు 10 రోజులు సమ్మె చేసేవారు, రోడ్లు బ్లాక్ చేసేవారు, పూర్తిగా ఆర్థికంగా ఆయా రాష్ట్రాలు అనేక రకాలుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండేది. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు అయ్యేది, అభివృద్ధికి ఆటంకం ఉండేది, డెవలప్మెంటల్ యాక్టివిటీ జరిగేది కాదు. రోడ్ల కార్యక్రమాలు చేపడితే 10-20 సంవత్సరాల దాకా ఏ రోడ్డు కూడా పూర్తయ్యేది కాదు. ఈరోజు జాతీయ రహదారులు గత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్ ఏరియాలో శాంతి భద్రతలు పూర్తిగా ఒక గాడిన పడిన తర్వాతనే జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, లేకపోతే రైల్వే కనెక్టివిటీ. మొదటిసారిగా ఈరోజు 7 రాష్ట్ర రాజధానులకు రైల్వే కనెక్టివిటీ ప్రారంభించాము, 3 రాష్ట్రాలకు ఇప్పటికే రైల్వే కనెక్టివిటీ ఇచ్చామని చెప్పాలి.